हेलो व्यूअर्स, वेलकम टू हाउस ऑफ हंगामा क्वीन। दिस इज वानी। ई रोजु नेनु मीतो शेर चेसुकुने स्पेशल रेसिपी टमाटो पिकिल। ई पिकिल नी संवत्सरं पाटु मनं निल्व चेसुकोवच्चु, एंदुकंटे इवि एंडपेट्टि तयारु चेसुकुन्नदि। अंड अलागे मीरु इंस्टेंट टमाटो पिकिल नी तयारु चेसुकोवालनुकुंटुन्नट्लयिते अदि कूडा मन वीडियोलोने उंदंडि, नेनु डिस्क्रिप्शन बाक्स लो लिंक पेडतानु। सो मीरु अदैना चूसी तयारु चेसुकोंडि। ఇది మాత్రం సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి। టమాటాలు బాగా ఎర్రగా అండ్ అలాగే బాగా గట్టిగా ఉండేలాంటివే చూస్ చేసుకోండి। సో ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక పొడిగుడ్డతో మొత్తం వాటర్ని అంతా వైప్ చేసుకోండి। ఇలా చేసుకోవడం వల్ల తేమ లేకుండా ఉంటుంది కాబట్టి సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు। सो ई विधंगा मोत्तम टमाटोस अन्नितिनी कूडा क्लीन चेसुकोनी पेट्टुकोंडि। इला मोत्तम तुच्चुकुन्न तर्वात ओक 10 निमिषाल पाटु आरनिव्वंडि। आरिन तर्वात दान्नि ई विधंगा चिन्न चिन्न मुक्कल्लागा कत्तितो कानिव्वंडि, लेदंटे कत्तिपीटतो इला मनमु 6 నుండి 7 పాయల దాకా కట్ చేసుకోవాలి। మీరు ఎంత పల్సంగా కట్ చేసుకుంటే అంత బాగా అండ్ త్వరగా కూడా ఎండిపోతాయి। సో ఇక్కడైతే నేను ఒక్కొక్క సైడ్ ని ఒక 6 నుండి 7 ముక్కల దాకా కట్ చేసుకుంటున్నాను। సో ఇలా నిలువుగానే కట్ చేసుకుంటున్నాను, మరి సన్నగా కట్ చేసుకోవట్లేదు। సో ఇలా మొత్తం అన్ని టమాటాలను కూడా ఇలానే ముక్కల దాకా తయారు చేసుకోండి। ఇక్కడ నేను 1.5 కిలో టొమాటోస్ కి 200 గ్రామ్ salt ని యూస్ చేస్తున్నాను। మీరు salt ని తక్కువ కాని ఎక్కువ కాని చూసి అడ్జస్ట్ చేసుకోండి, బట్ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది। సో ఈ విధంగా salt ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా ఇలా గిన్నెతోనే మనము స్పూన్ తో కానివ్వండి లేదంటే చేతితో ఏం చేయి పెట్టకుండానే ఇలా మొత్తం ఇలా పైకి తడుతూ ఉంటే సో టొమాటోస్ ముక్కలకి అంత salt అంతా పడుతుంది। సో ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు చేసిన తర్వాత దాన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। సో ఎక్కడ కూడా మీరు చేయి పెట్టకండి। సో ఈ విధంగా టొమాటో ముక్కలన్నిటిని ఒక బాక్స్ లోకి వేసేసుకొని దానికి మూత పెట్టి ఒక రోజు మొత్తం అలానే ఉంచేసేయండి। సో ఇలా ఒక రోజంతా ఉంచడం వల్ల వాటర్ అంతా బయటికి తేలుతది। సో ఇలా వాటర్ అంతా salt తో ఇలా మొత్తం బయటికి తేలుతున్నాయి కదా, నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక రోజు తర్వాత ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ గట్టిగా వాటర్ అనేది లేకుండా స్క్వీజ్ చేసుకుంటూ ఒక బౌల్ లోకి పక్కకు తీసేసుకోండి। ఇలా మొత్తం అన్ని టమాటా ముక్కల్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఆ నీటిలోనే మనము ఈ చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాము। చింతపండు క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ చింతపండుని మనము వేసుకుంటున్నాము। మీరు చింతపండుని కూడా 200 టు 250 గ్రామ్స్ మధ్యలోనే వేసుకోండి। పులుపు కాస్త టమాటాలు, దేశవాళీ టమాటోస్ అనుకోండి, పుల్లగా ఉంటాయి కదా, సో కాస్త తక్కువనే చింతపండుని యాడ్ చేసుకోండి। ఒకవేళ హైబ్రిడ్ కాయలు అనుకోండి, చింతపండుని కాస్త ఎక్కువగా వేసుకోండి। మనం ఏదైతే వాటర్లో స్క్వీజ్ చేసుకున్నామో టమాటోస్ని అందులోనే ఈ చింతపండుని కూడా నానబెట్టుకోవాలి। ఆ తర్వాత బాగా ఎండగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ టమాటా ముక్కల్ని అండ్ అలాగే చింతపండు దాన్ని కూడా పెట్టేసేయండి। ఇలా ఒక రోజంతా ఎండలో పెట్టిన తర్వాత ఆ చింతపండుని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి। ఈ టమాటా ముక్కల్ని మాత్రం ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి। సో చూసారా టమాటా ముక్కలు ఎలా అయిపోయాయో, బాగా గట్టిగా బాగా క్రంచీలాగా కూడా ఉన్నాయి। వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను, కాస్త టైం కూడా చాలా త్వరగా మనము టమాటా పికిల్ని తయారు చేసుకోవచ్చు అనేసి, అండ్ మనం చేస్తుంది కూడా తక్కువ క్వాంటిటీ అనేసి నేను మిక్సీలో తయారు చేస్తున్నాను, లేదంటే ట్రెడిషనల్గా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు। సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పౌడర్ని ముందుగా నానబెట్టిన చింతపండు వాటర్లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుకొని నానబెట్టుకోండి। ఆ తర్వాత ఇందులోకి మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము। ఇప్పుడు చూసారు కదా చింతపండు బాగా నానిపోయింది, నెక్స్ట్ ఇందులోకి కారం పొడిని యాడ్ చేసుకుందాము।
కారం పొడి కూడా బాగా ఫ్రెష్గా అండ్ కొత్తగా ఉన్న ఎర్రటి కారం పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ అలాగే కలర్ కూడా మారదు. సో ఇప్పుడు కారం పొడి క్వాంటిటీ వచ్చేసి 250 grams కారం పొడిని నేను యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కాస్త కారం ఎక్కువగానే వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెంతులు అండ్ అలాగే ఆవాలని ఇలా మొత్తం దోరగా వేయించుకోవాలి. ఇక నేను 3 టేబుల్ స్పూన్ల ఆవాలు 3 టేబుల్ స్పూన్ల మెంతుల్ని దోరగా వేయించుకొని చల్లార్చిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా తయారు చేసుకున్న పౌడర్ని మనము ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ మిక్చర్ని మనము మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సో చిన్న చిన్న బ్యాచెస్ లాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి కానివ్వండి లేదంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫైనల్గా అంతా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక దాంట్లోకి వేసుకొని నీట్గా మొత్తం అంతా కలుపుకునేలాగా కలుపుకుంటాం కదా, సో అందుకు ఈజీగా ఉండేలాగా నేను కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ అలాగే మొత్తం అంతా టమాటా పికిల్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెన్నంలో 250 ml నూనెని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే పచ్చివే డైరెక్ట్గా వేస్తాను కాబట్టి ఇందులోకి యాడ్ చేయట్లేదు. అండ్ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఈ టమాటో పికిల్ని మనము ఏదైతే మనం స్టోర్ చేసుకునే డబ్బాలోనో ఆ డబ్బాలోనే వేసుకోవాలి. ఇలా మనము ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే గాజు డబ్బాలో స్టోర్ చేయడం వల్ల మనకు ఎక్కువ కాలం రంగు అండ్ అలాగే టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే చల్లారిన నూనెను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి ఒక 3 రోజుల పాటు కదపకండి. 3 రోజుల తర్వాత నుండి మనము వేడివేడి అన్నంలోకి దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా అన్ని టిఫిన్ ఐటమ్స్లోకి మనం టేస్ట్ చేసేయచ్చు. సంవత్సరం పాటు కలర్ అండ్ అలాగే టేస్ట్ అయితే అస్సలు మారదు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే మన వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చిందో షేర్ చేయండి. And don't forget to subscribe. Thank you.